విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు చెట్టుకు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి, మరొకరికి గాయాలు. అనకాపల్లి మండలం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన బంధువులు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడటంతో అప్పటి వరకు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడంతో పాటు పంచాయతీ అభ్యర్థిగా ఎన్నికై గెలుపొందిన ఆనందం కాస్త విషాదంగా మారింది. మాకవరం గ్రామానికి చెందిన మొయ్యా సుధీర్ కుమార్, చిట్టిమూరి సాగర్ దత్త వీరిద్దరూ తన ముగ్గురు స్నేహితులతో కలిసి మాకవరం గ్రామం నుంచి తెల్లవారి టిఫిన్ కని కారులో వెళ్లడంతో కొండపాలెం మార్గం మధ్యలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న సుధీర్ బాబు అలాగే సాగర్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. ఇద్దరు కూడా యుక్త వయసులో ఉన్న సుధీర్ మరియు సాగర్. సుధీర్కి పాపం 6 నెలల క్రితం లాక్డౌన్లోనే మ్యారేజ్ కూడా జరిగింది. అలాగే ఎంప్లాయ్గా కూడా ఈపీడీసీలో ఎంప్లాయ్ కూడా జాయిన్ అయిన మొదటి శాలరీ కూడా ఇంకా తీసుకోకుండా మర్చివాత వీళ్ళు ఎంబడబడి దురదృష్టవశాత్తు రాత్రి యాక్సిడెంట్లో అకాల మరణం చెందారు. అలా మేనా మామె సర్పంచ్గా ఎన్నికై రాత్రి 12 గంటలకి నుంచి సర్పంచ్ కౌంటింగ్ అయింది. 3 గంటలకి నుంచి యాక్సిడెంట్ అయింది. చాలా దురదృష్టం. మా నియోజకవర్గం ప్రజానికి అందరూ కూడా ఈ దుర్ఘటనపై అందరూ కూడా కన్నీటి పర్వమే శోభిస్తున్నారు. అందరూ మరొకసారి ఆ చనిపోయిన సుధీర్కి సాగర్కి ఆత్మశాంతి చేకూరని భగవంతుడు ప్రార్థిస్తూ, అలాగే యావత్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అలాగే సుధీర్కి పాపం దురదృష్టం, అమ్మాయి 6 నెలల క్రితం పెళ్ళి, అమ్మాయి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని ఒకసారి భగవంతుడు ప్రార్థిస్తూ ఈ దుర్ఘటనపై నియోజకవర్గం ప్రజానికి అందరూ కూడా దుఃఖ సముద్రంలో పెరుగుని అందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాను.